రోడ్డుకు టెండర్ అంటూ ఆంధ్రజ్యోతి ఏబీఎన్లో వచ్చిన కథనం ప్రకంపలను సృష్టించింది. రోడ్ల నిర్మాణం కోసం ప్రస్తుతం వేసిన టెండర్లను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మళ్లీ టెండర్లకు వెళ్లాలని జగన్ ఆదేశించినట్లు ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. కొన్ని పత్రికల్లో వచ్చినట్లు ఏదైనా ఎవరైనా ఫిజికల్ అబ్స్ట్రక్షన్ గాని ఎవరన్నా భయపెట్టడం గాని లేకపోతే ఎవరైనా హార్డ్ కాపీస్ ఇచ్చినప్పుడు ఆపే పరిస్థితులు ఏదన్నా ఉన్నాయా అనేది సమీక్షించి నిన్న చాలా క్లియర్గా చెప్పాము. అంటే టోటల్గా 25 బిడ్స్ మనకు వచ్చినాయి 13 జిల్లాల్లో. 25 బిడ్స్లో అందరూ కూడా 100% హార్డ్ కాపీ కరెక్ట్ టైంకి ఎక్కడైతే ఎస్సీ ఆఫీస్ కానీ సిఈ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేయడం జరిగింది. సో ప్రొసీజర్ వైజ్గాను మనం పెట్టిన డాక్యుమెంటేషన్ కానివ్వండి, అలాగే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి మనం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ సెషన్స్ తీసుకుని ఆ సెషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఎన్డీబీతో చర్చించి ఏదైతే ఆమోదయోగ్యంగా ఉన్నాయో అన్నీ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసి టెండర్ పిలిచినప్పటికీ కూడా ఈ రెస్పాన్స్ టెండర్ రెస్పాన్స్ నిన్న అదే చెప్పడం జరిగింది. మనం టెండర్ రెస్పాన్స్ కొంచెం పూర్గా ఉంది. ఆల్మోస్ట్ మనం టోటల్గా 13 ప్యాకేజెస్కి మనం టెండర్స్ పిలిస్తే టోటల్గా 25 టెండర్స్ మనకి పార్టిసిపేట్ చే అంటే 25 బిడ్స్ మనకు రిసీవ్ అయినాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు టెక్నికల్ స్క్రూటినీ అవ్వాలి. సో టెక్నికల్ స్క్రూటినీ అయిన తర్వాత వీళ్ళలో ఎవరైనా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అంటే మనం టెండర్స్ పారదర్శకంగా అలాగే నిష్పక్షపాతంగా ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకోకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తూ చేయడమే కాకుండా మనం చేసినట్టు కూడా మనం చూపించాలి. అంటే అందరూ కూడా ఆ రకంగా ఫీలింగ్ ఉండాలి. బట్ ఏమైనప్పటికీ కూడా సంహౌ కొన్ని డౌట్స్ కొన్ని కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాగే బేసిక్గా మనకి టెండర్ రెస్పాన్స్ తక్కువ ఉంది. సో ఈ టెండర్ రెస్పాన్స్ తక్కువ ఉండడానికి కారణాలు ఏమిటి అనేది ఒకసారి చెక్ చేసుకుని ఇది ఈ ప్రజెంట్ టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రివైజ్డ్గా మళ్ళీ టెండర్కి వెళ్ళమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఈ 13 ప్యాకేజీల్లో టెండర్స్ మనం కాల్ఫర్ చేశామో సో ఇవి క్యాన్సిల్ చేస్తూ దీని తర్వాత మనం ఈ ఎలిజిబుల్ కాంట్రాక్టర్స్ మనం చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తెలంగాణ నుంచి కానివ్వండి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల దగ్గర నుంచి కానివ్వండి చాలా ఎన్హెచ్ ప్రాజెక్ట్స్లో కానీ మిగతా బిగ్ వాల్యూ ప్రాజెక్ట్స్లో కానీ చాలామంది కాంట్రాక్టర్స్ ఎక్కడెక్కడో మన దేశంలోనే కాకుండా నైబరింగ్ కంట్రీస్లో కూడా పార్టిసిపేట్ చేయడం మనం చూస్తున్నాం. అంటే ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఉన్నప్పటికీ కూడా ఓన్లీ 14 కంపెనీలు మాత్రమే రావడానికి రీజన్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి ఇవి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు తప్పకుండా పార్టిసిపేట్ చేసేటట్టు అన్ని రకాల ఎష్యూరెన్స్లు మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి తరపున ఇచ్చి ఇంకొకసారి ప్రయత్నించమన్నారు. సో మనం టోటల్గా ప్రొసీజర్ వైజ్గా కానీ లేకపోతే మన ప్రాసెస్ అంటే మనం ఫాలో అయిన ప్రాసెస్ కానీ మనం ఇచ్చిన కండిషన్స్ కానివ్వండి, అలాగే చాలా ట్రాన్స్పరెంట్గా ఈ టెండర్ ప్రాసెస్లో మనం చేయడం ఇవన్నీ చేసినప్పటికీ కూడా రెస్పాన్స్ ఇంకా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళను కూడా రీచ్ అయ్యి అంటే కాంట్రాక్టర్స్తో ఒకసారి మాట్లాడి సో ఎక్కువ పార్టిసిపేషన్ వచ్చేటట్టు చేయగలిగితే గనక మన రాష్ట్ర ఖజానాకి సేవింగ్ రావడమే కాకుండా మంచి క్వాలిటీగా కూడా వర్క్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి మనం చేయమని మళ్ళీ టెండర్స్ కాల్ఫర్ చేయమని చెప్పడం జరిగింది.